ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలో యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోంది. అయితే సంబంధిత అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు మైనింగ్ శాఖ అధికారులు తాత్కాలిక అనుమతులు సైతం ఇచ్చేందుకు ఇంకా ఎటువంటి పాలసీ రాలేదని చెబుతుంటే, చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం మాయాజాలం ప్రదర్శిస్తూ గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు చకచకా ఇచ్చేస్తున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. రెవెన్యూ శాఖ తరపు నుండి మైనింగ్ శాఖ అధికారులకు సిఫార్సు చేస్తున్నట్లుగా, అనుమతి కోరుతున్నట్లుగా కాగితాలపై మాయాజాలం ప్రదర్శిస్తూ గ్రావెల్ అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు అధికారులు బదిలీ కాకుండా చిలకూరు మండలంలో ఇంకా తిష్టవేసి ఉండడంతో గ్రావెల్ అక్రమార్కులకు వరంగా మారిందని స్థానిక ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీబాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్.